డిజిటల్ క్లాసులకు స్వాగతం. పిల్లలు అందరు బాగున్నారు కదా? మొన్న మనం చెప్పుకున్నటువంటి పాఠం మంచం పాఠం ఉంది కదా, దానిని గుర్తు చేసుకుందాము. మరి అందులో గేమ్ ఉంది కదా, తాత కొన్నాడు కొత్త మంచం, నాయన తెచ్చేన వారు మంచం, అమ్మకేమో అల్లిన మంచం, అన్నకు ఇచ్చే నునక మంచం, అక్కమిచ్చెను పట్టే మంచం, నాకు నచ్చిన పొట్టి మంచం, గట్టి మంచమని ఎగిరితే కొంచెం పట్టున విరిగే పొట్టి మంచం, తాత కొన్నాడు కొత్త మంచం, నాయన తెచ్చేన వారు మంచం. పిల్లలు పాఠం బొమ్మ చూశారు కదా, పేజ్ నంబరు 67లో. అందులో ఏ ఏ మంచం ఎవరెవరికి ఉన్నదో మీరందరూ చెప్పాలి. చెప్పండి, అక్క ఏ మంచంలో కూర్చున్నది, తర్వాత అన్న ఏ మంచంలో కూర్చున్నాడు, మరి తాత ఏ మంచంలో కూర్చున్నాడు, అమ్మ ఏ మంచంలో కూర్చున్నది. ఈ మంచాల గురించి మీరందరూ చెప్పాలి. అర్థమైంది కదా? పిల్లలు మొన్న మనం మంచం నాటిక చూసాం కదా, అందులో ఆ నాటికలో తండ్రి కూరగాయలు కానీ బియ్యం కానీ తీసుకొస్తాడు. మరి మీ ఇంట్లో ఏ ఏ వస్తువులు మీ అమ్మ తీసుకొస్తుందా, మీ నాన్న తీసుకొస్తాడా, లేకుంటే మీ అన్న తీసుకొని వస్తాడా, మీ అక్క తీసుకుని వస్తుందా, ఎవరు తీసుకుని వస్తారు, లేక మీ తాత తీసుకుని వస్తాడా, మీరందరూ చెప్పాలి. సరేనా? ఇక మనం రాత్రి అయిన తర్వాత అన్నం తిని చదువుకొని రాసుకొని నిద్ర వచ్చిన తర్వాత ఏం చేస్తాము, పడుకుంటాం కదా. మరి పడుకుంటే కింద పడుకుంటే ఏమైందో మనం నాటికలో చూసాం కదా. కింద పడుకుంటే తేళ్ళు కానీ పాములు కానీ కరుస్తాయి కాబట్టి మనకు డాక్టరు ఏం చెప్పిండు, ఒక మంచం కొనుక్కోవయ్యా రాజయ్య అని చెప్పాడు. అవునా? ఇక్కడ కూడా మరి మీకు మంచాలు ఉంటాయి కదా, ఎవరెవరికి ఏ మంచం అంటే మీకు ఇష్టము. మరి నులక మంచం అంటే ఇష్టమా, నవారు మంచం అంటే ఇష్టమా, లేకుంటే వైరు మంచం అంటే నీకు ఇష్టమా, మీరందరూ చెప్పాలి. ఆ మంచం నీకు ఎందుకు ఇష్టమో కూడా చెప్పాలి. సార్ బోర్డు పైన చూడండి, రెండవ బిట్ చదవండి. చూస్తున్నారు కదా పుస్తకాలు, ఇటు చూడండి. ఈ కింది వాక్యాలు పదాలు గేయంలో గుర్తించండి. ఆ వాక్యాల కింద గీత గీయండి, పదాలకు సున్నా చుట్టండి. మనం ఇంతకుముందుకు గేమ్ చదువుకున్నాం కదా, తాత వచ్చా తాత తెచ్చాడు కొత్త మంచం అనేది. అందులో మనం ఈ వాక్యాలను గుర్తించాలి. అమ్మకేమో అల్లిన మంచం. రెండు, అక్క మెచ్చెను పట్టే మంచం. మూడోదేది మరి, తాత తామ పాత నవారు నులక ఎగిరితే. చూశారు కదా? మరి మనకు గేమ్లో ఏమున్నాయి, తాత కొన్నాడు కొత్త మంచం, నాయన తెచ్చేన వారు మంచం. మరి అందులో ఏమున్నది, అమ్మకేమో అల్లిన మంచం, అన్నకు ఇచ్చే నులక మంచం, అక్క మెచ్చను పట్టే మంచం, తాత కొన్నాడు కొత్త మంచం. అందులో అమ్మకేమో అల్లిన మంచం. మరి దీని కింద ఏం చేయాలి, గీత గీయాలి. ఇంత గీత గీస్తాను చూడండి. చూశారు కదా,
ఇలాగా గీత గీయాలి. మరి రెండోది అక్క మెచ్చెను పట్టే మంచం, దీని కింద కూడా ఈ వాక్యం కింద కూడా గీత గీయాలి. గీత గీస్తుందా చూడండి. ఇప్పుడు మనకు గేయంలో ఉన్నటువంటి ఈ రెండు వాక్యాల కింద గీత గీశాను. అలాగే చూడండి, ఇప్పుడు పదాలు ఉన్నాయి కదా, పదాలకు నేను సున్నా చూడతాను చూడండి. ఇక్కడ చూడండి తాత, అలాగే పాత ఉన్నది కదా, మరి పాత లేదు కాబట్టి నవారు, నవారు ఉంది మనకు గేయంలో. అలాగే నులక ఉంది కదా, వెరీ గుడ్, నులక కూడా నేను సున్నా చూడుతున్నాను. మరి ఎగిరితే ఉందా, రైట్, ఎగిరితే ఉంది కాబట్టి సున్నా చూడుతున్నాను. వెరీ గుడ్, మీరందరూ కూడా ఇలా వాక్యాల కింద గీత గీయాలి. తర్వాత మనకు గేయంలో ఉన్నటువంటి తాత, నవారు, నులక, ఎగిరితే అనేటువంటి పదాలకు సున్నా చుట్టాలి, ఒక పాత మాత్రము విడిచిపెట్టాలి. అర్థమైంది కదా అందరికీ. కింది బొమ్మలు చూసి వాక్యాలు చెప్పండి. కింది వాక్యాల్లో మంచం పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి. ఇక్కడ మనం మొదటి బొమ్మ చూద్దాం. ఈ చెట్టు కింద మంచం ఉన్నది కదా, చెట్టు కింద మంచం ఉన్నది. మరి మంచం అనే పదానికి మనం సున్నా చుట్టాలి కదా. ఇంకా చూడండి, మంచం సున్నా చుట్టాను కదా. అలాగే రెండో బొమ్మ చూడండి, ఇక్కడ చెట్టు ఉన్నది, తాత ఉన్నాడు, ఆ మంచం మీద ఒక మెత్త కూడా ఉన్నది, ఆ పట్టీలను గుంజుతున్నాడు తాత. మంచం దగ్గరికి తాత వచ్చాడు. మరి మంచం ఎక్కడన్నది, ఎక్కడ చూడండి, మంచం అనే పదానికి మనము సున్నా చూడుతున్నాను చూడండి. చూశారు కదా, మంచం దగ్గరికి తాత వచ్చాడు. అలాగే మూడో బొమ్మ చూడండి, చెట్టు ఉన్నది, ఈ చెట్టు కింద తాత మంచిగా మంచం వేసుకొని పడుకున్నాడు. తాత మంచం మీద పడుకున్నాడు. మంచం ఎక్కడన్నది ఇక చూసుకోండి చూడండి, తాత మంచం, మంచంకి నేను సున్నా చూడుతున్నాను. చూశారు కదా, ఇలా మీరు పుస్తకాల్లో మంచం అనే పదానికి మీరందరూ సున్నా చుట్టండి ఇలా గుండ్రంగా. సరేనా పిల్లలు, చూడండి ఇక్కడ కింది బొమ్మలు చూడండి, పదాలు చదవండి, అక్షరాలు చదవండి. ఈ అక్షరాలను వర్ణమాల చార్టులో గుర్తించండి. ఇక్కడ ఏముంది చూడండి, కంచం, ఇది మనం తినేటువంటి పళ్ళెం, దీనినే ఏమంటారు, కంచం అని అంటారు. అలాగే రెండవ బొమ్మ చూడండి, మంచం, మనము రోజు పడుకుంటాం కదా మంచంలో, దీన్ని మంచం అని అంటాం. అలాగే ఇక్కడ చూడండి, కాకు సున్నా పెడితే కం, చాకు సున్నా పెడితే చం, కంచం, ఈ రెండింటిని కలిపి చదవండి కంచం. అలాగే మాకు సున్నా పెడితే మం, చాకు సున్నా పెడితే చం, ఈ రెండింటిని కలిపి చదవండి మంచం. ఇక్కడ చూడండి, ఇక్కడ వేరు వేరుగా ఉన్నాయి, ఇక కాకు సున్నా పెడితే కం, చాకు సున్నా పెడితే చం, మాకు సున్నా పెడితే మం, చాకు సున్నా పెడితే చం. ఒకసారి వీటిని అన్నిటినీ కలిపి చదుదాం, కాకు సున్నా పెడితే కం, చాకు సున్నా పెడితే చం, కంచం. అలాగే మాకు సున్నా పెడితే మం, చాకు సున్నా పెడితే చం, మంచం. చూశారు కదా, ఇదేమో కంచం, ఇదేమో మంచం. వీటిని వర్ణమాల చార్ట్ ఉంటుంది కదా, అందులో మీ అక్షరాలను వర్ణమాల చార్ట్లో గుర్తించాలి. సరేనా. ఇక్కడ కింది గల్లు చూడండి పిల్లలు, కింది గల్లలోని అక్షరాలు చెప్పండి. ముందు మా అన్నటువంటి వర్ణానికి ఒకటవ అంకెను కేటాయించడం జరిగింది. అలాగే చాకు రెండవ అంకెను కేటాయించారు. అలాగే సున్నాకు మూడవ అంకెను సూచించడమైంది. అలాగే
కాకు నాలుగవ అంకెను సూచించారు. అలాగే టాకు ఐదవ అంకె. ఇప్పుడు మీకు అందరికీ తెలిసే గయా, మాకు ఒకటి, చాకు రెండు, సున్నాకు మూడు, కాకు నాలుగు, టాకు ఐదు. ఇప్పుడు మనం ఒకటవ అక్షరం ఏమిటి ఇక్కడ చూడండి, ఒకటవ అక్షరం ఏమిటి చూస్తున్నారు కదా, ఒకటవ అక్షరం ఏమిటి, ఒకటవ అక్షరం మా. వెరీ గుడ్. ఇక్కడ చూడండి రెండవ అక్షరం ఏమిటి, మరి రెండవ అక్షరము ఇక్కడ చూడండి రెండవ అక్షరం చ. ఇదిగో చూడండి రెండవ అక్షరం చ, చూశారు కదా, వెరీ గుడ్. మరి మూడవ అక్షరం ఏంటిది, సున్నా. మరి నాలుగవది ఏంటిది, క. మరి ఐదవది ఏంటి, త. ఇప్పుడు ఇవన్నీ తెలిసాయి కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక ఒకటి మూడు ఐదు అక్షరాలు కలిపి చదవండి. ఒకటి మూడు ఐదు అక్షరాలు కలిపి చదవండి. ఒకటవది ఏంది మరి, మా. మూడవది ఏంటిది, సున్నా. ఐదవది ఏంటిది, ట. ఇప్పుడు చదువు ఏమైంది, మూడు అక్షరాలను కలిపి చదవండి, మంట. వెరీ గుడ్, చదువు కదా మంట. పిల్లలు ఇక్కడ చూడండి, నాలుగు మూడు ఐదు, నాలుగు మూడు అక్షరాలు కలిపి చదవండి. మరి నాలుగు ఏంటిది, క. మూడేంటిది, సున్నా. మరి ఐదేంటిది, ట. మరి నాలుగేంటిది, క. మరి మూడేంటిది, సున్నా. చూడండి నాలుగు మూడు ఐదు నాలుగు మూడు అక్షరాలు కలిపి చదివితే ఏమవుతుంది, కంటకం. చూశారు కదా ఏమైంది, కంటకం. అలాగే నాలుగు మూడు రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి. నాలుగేంటిది, క. మూడేంటిది, సున్నా. రెండేంటిది, చ. మూడేంటిది, సున్నా. ఇప్పుడు ఏమైంది మనం ఈ అక్షరాలను కలిపి చదివితే, చూడండి ఇక్కడ నాలుగు మూడు రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి. ఇప్పుడు ఏమైంది మనకు, కంచం. చూశారు కదా ఏమైంది, కంచం. మరి నాలుగు ఐదు నాలుగు ఐదు అక్షరాలు కలిపి చదవండి. నాలుగు ఏంది, క. ఐదేంది, ట. ఇలా ఈ రెండు అక్షరాలను కట కట, ఈ అక్షరాలను కలిపి చదివితే ఏమవుతుంది, కట కట. చూశారు కదా కట కట. ఇక్కడ చూడండి కింది పదాలు చదవండి. మా, ఉన్న పదాలకు సున్నా చుట్టండి. చ, ఉన్న పదాల కింద గీత గీయండి. అర్థమైంది కదా, ఏమిటేమిటి, మా ఉన్న పదాలకు, తర్వాత చ ఉన్న పదాలకు మనము కింద గీత గీయాలి. మా ఉన్న దానికేమో సున్నా చుట్టాలి. మా ఇక్కడ సున్నా చుట్టాను చూడండి, మా. ఇక్కడ మంట ఉంది, మాకు సున్నా చుడుతున్నా. అలాగే మర, సున్నా చుడుతున్నా. అలాగే మరక, సున్నా చుడుతున్నా. అలాగే మసక, మాకు సున్నా చుట్టాను. మరి ఇప్పుడు మనం చాయ్ ఎక్కడెక్కడ ఉందో దానికి మనం కింద గీత గీద్దాము. ఇక్కడ చూడండి చలనం, చా కింద గీత గీస్తున్నా చూడండి. ఇగో ఇక్కడ రచన, చ. ఇగో ఇక్కడ జమ ఉంది, సున్నా చుడుతున్నాను. ఇగో ఇక్కడ మకరం ఉంది, సున్నా చుడుతున్నాను మాకు. అలాగే ఇక్కడికి రండి, కంచం ఉంది కదా, చాకు కింద గీత గీస్తున్నాను. ఇక్కడ కమలం ఉంది, మాకు ఏం చేయాలి, వెరీ గుడ్, సున్నా చుట్టాలి.
ఇక్కడ కూడా మడత. ఈ మాకేం చేయాలి? సున్నా చుట్టాలి. మరి ఇక్కడ ఏముంది? చదరం. చాకేం చేయాలి? సున్నా చుట్టాలి. నా గీత గీయాలనా? ఆ వెరీ గుడ్, గీత గీయాలి. ఇక్కడ మనం, మాకేం చేయాలి? సున్నా చుట్టాలి. ఇక్కడ బరబర, అంటే ఇక్కడ మనము మా లేదు చా లేదు. ఇక్కడ చూడండి చలం. చాకేం చేయాలి? గీత గీయాలి. ఇక్కడ చందనం. చాకేం చేయాలి? గీత గీయాలి. ఇక్కడ కూడా చదరంగం ఉన్నది, చాకు కూడా గీత గీయాలి. ఇక్కడ పంచ, సున్నా చుట్టాలనా గీత గీయాలనా? ఆ గీత గీయాలి. ఇక్కడ చంచలం. ఇక్కడ రెండు చాలు వచ్చినాయి చూడండి, చాకు సున్నా మళ్ళా చలం, చంచలం. చాకు కింద గీత గీయాలి, మళ్ళీ ఇంకో చా ఉంది కదా అక్కడ కూడా గీత గీయాలి. ఇక్కడ చూడండి చక్క చక్క. ఇక్కడ కూడా రెండు చాలు వచ్చినాయి, చక్క చక్క చ చ రెండు గీతలు గీసాను చూడండి. ఇక్కడ చూడండి మమత, రెండు మాలు వచ్చినాయి చూడండి. మాకు సున్నా చుట్టాలి, ఇంకో మాకు కూడా సున్నా చుట్టాలి, రెండింటికి సున్నా చుట్టాను చూడండి. అలాగే మంటపం, ఓకే మాకు సున్నా చుట్టాలి. అలాగే గమనం, మాకు సున్నా చుట్టండి. ఇక్కడ వచనం, చాకు గీత గీయాలి. ఇక్కడ మల మల, మాకు సున్నా చుడుతున్న చూడండి. చివరగా కరకర, అంటే ఇందులో మా లేదు చా లేదు కాబట్టి దాన్ని వదిలివేయాలి. అందరికి అర్థమైంది కదా? ఈ రకంగా మీరు పుస్తకాల్లో సున్నా చుట్టాలి, అలాగే గీత గీయాలి. అందరికి అర్థమైంది కదా? చూడండి కింది చుక్క కలుపుతూ అక్షరాలు రాయండి, కలిపి చదవండి. చూడండి మాకు సున్నా పెడితే మమ్, చాకు సున్నా పెడితే చమ్. కానీ నేను రాస్తున్నాను చూడండి, ఈ చుక్కలను కలిపి రాస్తున్నా. మాకు సున్నా పెడితే మమ్, చ సున్నా. ఇప్పుడు చదువుదాం మంచం. అలాగే ఇక్కడ చూస్తున్నా చూడండి రెండో టేబుల్లో చ, చక్ సున్నా పెడితే చం, ద నా సున్నా. ఇప్పుడు చదవండి చందనం. అలాగే మూడవ టేబుల్ చూడండి మా, లా మా లా. ఇప్పుడు చదవండి మల మల. ఇలాగే ఈ మూడు టేబుల్లు మంచం మంచం మంచం, చందనం చందనం చందనం, మల 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 మల, ఈ చుక్కలన్నింటినీ కలుపుతూ మీరు అక్షరాలు రాయండి, అలాగే మీరు చదవండి. ఇప్పుడు నేను ఎలా కలిపి రాశానో అలా మీరు కలిపి రాయండి. కమల, చూశారు కదా, ఇగో ఇలా రాయాలి. క మ ల కమల. కంచం, కాకు సున్నా పెడితే కం, చ కంచం. కాకు సున్నా పెడితే కం, చ సున్నా కంచం. చూశారు కదా. అలాగే మమత, మా మా త మమత మంచం. మంచం రాస్తున్నావు చూడండి,
మా సున్నా చం మంచం మంచం. ఇప్పుడు చూడండి, కమల కంచం మమత మంచం. ఇట్లే మీరు ఇంకా ఇలా వరుసలు ఉన్నాయి కదా, ఈ వరుసలన్నీ కూడా మీరు రాయాలి. చూడండి, కింద చాకు పక్కనున్న అక్షరాలు కలిపి చదవండి రాయండి. ఇక్కడ చూడండి, చ వీటికి మనం గుర్తున్నారు చూడండి, ఒక దరం లనం దరంగం కచక. మనం ఒక్కొక్క దాన్ని చదువుదాం. చ వ క చ వ క ఇక్కడ రాస్తున్నా చూడండి. చ వ క చ వ క. అలాగే చదరం చ ద రం చదరం. మూడవది ఏంటి, చలనం చ ల నం చ ల నం. నాకు సున్నా పెడితే నం చలనం. చూసారు కదా. అలాగే చదరంగం చ ద ర సున్నా గ సున్నా చదరంగం. చూసారు కదా చదరంగం. ఇక ఐదవది చక్క చక్క చ క చక్క చ క చ ఇలా మీరు రాయాలి. అర్థమైంది కదా. చూడండి, కింది బొమ్మలు చూడండి, బొమ్మకు సరైన పదం ఖాళీలో రాయండి. ఇక్కడ చూడండి, మొదటి బొమ్మ ఏమున్నదో చెరువులో, ఇక చూడండి ఇది ఏం పుష్పము ఉన్నది. ఇప్పుడు చూడండి, చెరువులో ఈ పువ్వును ఏమంటారంటే కమలం. ఇక్కడ చెరువులో ఉన్నది కదా, అలాగే ఈ పువ్వును మనం ఏమంటామో ఇక్కడ రాయాలి, కమలం. క మ లం. చెరువులో కమలం ఉన్నది. అలాగే రెండవ చూడండి, నీటిలో ఇక్కడ బొమ్మ ఉంది కదా ఉన్నది. మరి ఈ బొమ్మను ఏమంటాం మనము? వెరీ గుడ్, దీన్ని మనం పడవ అని అంటాము. నీటిలో నీటిలో పడవ ప డ వ నీటిలో పడవ ఉన్నది. అలాగే మూడో చూడండి, ఇది నులక. ఇదేంటిది మరి, దీని ఏమంటాం మనం? మంచం అని అంటాం అవునా. ఇది నులక. మరి మంచం రాయాలి కదా మనం ఇక్కడ. మాకు సున్నా పెడితే మం చ సున్నా. ఏమైంది ఇప్పుడు? మంచం. అలాగే ఈ నాలుగోది ఉన్నది కదా, అమ్మ ఏం చేస్తుంది ఇక్కడ? వంట చేస్తుంది, గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తున్నది కదా అమ్మ. ఇక్కడ చూడు అమ్మ, ఈ గీతలలో మీరు వంట అని రాయాలి. అమ్మ వంట చేస్తున్నది అని ఇక్కడ వంట రాస్తున్నాను చూడండి. అమ్మ లక్షణ పెడితే వంట. చూడండి ఇప్పుడు, అమ్మ వంట చేస్తున్నది. కింది పదంలోని అక్షరాలతో వచ్చే మరికొన్ని పదాలు రాయండి. ఇక్కడ చూడండి, మనం
చదవగలం. మనం చదవగలం ఈ అక్షరాలతోటి మనము పదాలు రాయాలి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, మంచం. ఉదాహరణకి ఇక్కడ మంచం అని రాశారు కదా, అలాగే మరికొన్ని పదాలను మనము రాద్దాము. చూడండి, ఇప్పుడు మనం పదాలు రాద్దాము. మంచం ఉంది కదా, అలాగే ఇక్కడ చూడండి ఈ అక్షరాలలో గ ద వ గదవ. ఇక్కడ చూడండి గదవ రాస్తున్నా, గ ద వ గదవ. చూశారు కదా గదవ. అలాగే చందనం, చూశారు కదా చందనం. గల 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 గల. వనం అలాగే చూశారు కదా మనం. అలాగే గంగా, చూశారు కదా. పిల్లలు, వీటితోటి పదాలు చేశాం కదా, మీరు కూడా ఈ పదాలు చేయండి. చూడండి ఇక్కడ నాలుగో బిట్టు సృజనాత్మకత. కింది బొమ్మను చూడండి, మీరు గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ మంచం బొమ్మ ఉంది కదా, ఈ మంచం బొమ్మను మీరు ఈ ఖాళీ బాక్స్లో దించాలి. దించడం అంటే మంచిగా పెన్సిల్ తోటి ఇక్కడ ఈ బొమ్మను మీరు గీయాలి. బొమ్మ గోధుమ రంగు పెన్సిల్ తోటి ఈ మంచానికి మీరు రంగు వేయాలి. నిజమైనటువంటి మంచం లాగే మనకు ఈ బొమ్మ ఎంతో అందంగా కనిపిస్తుంది. మరి ఈ బొమ్మను ఎక్కడికి ఇస్తారు, ఈ ఖాళీ బాక్స్లో మీరు దించాలి. ఇక్కడ ఉన్నటువంటి మంచానికే రంగులు వేయద్దు, ఎక్కడే వేయాలి, ఇగో ఇక్కడ మీరు ఈ ఖాళీ బాక్స్లో ఉన్నటువంటి ఈ బాక్స్లో ఈ బొమ్మను దించి దానికి రంగు వేసి మంచం అని మీరు పేరు రాయాలి. అందరికీ అర్థమైంది కదా.